ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. చిన్న కులం వాడికి రాజ్యాధికారం ఉండకూడదు, పెద్ద కులం వాళ్ళకే రాజ్యాధికారం ఉండాలన్నట్లు పరిస్థితులు మారాయన్నారు కన్నె ప్రభాకర్. పెద్ద కులం వాడే అన్ని అనుభవించాలి అన్నట్లుగా సమాజం తయారైందన్నారు ఆయన. ఇవాళ సమాజంలో అనేక రుగ్మతలు స్టార్ట్ అయినాయి, అనేక రకాలైనటువంటి గమ్మత్తైనటువంటి వ్యవహారాలు తయారైనాయి. చిన్న కులమోడు పోరాటం చేయొద్దు, పెద్ద కులమోడు పోరాటం చేయాలి. చిన్న కులమోడికి రాజ్యాధికారం ఉండొద్దు, పెద్ద కులం వాడికి రాజ్యాధికారం ఉండాలి. పెద్ద కులం వాడే అనుభవించాలి, చిన్న కులం వాడు అనుభవించొద్దు, లేదు చిన్న కులం వాడే అనుభవించాలి. ఈ కులమేంది, ఈ మతమేంది, ఈ వర్ణమేంది, ఈ వర్గమేంది, ఈ సమాజంలో ఇటువంటి వాటిని ఎక్కడి వరకు తీసుకుపోతా ఉన్నాం మనం? పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో ఐలమ్మ విష్ణు ధర మీద పోరాటం చేస్తున్నప్పుడు నేను చస్తాను తెలుసు, తన భర్తను చంపుతానని తెలుసు, తన పిల్లల్ని జైల్లో వేస్తానని తెలుసు, నేను ఫలాని కులంలో పుట్టినా కాబట్టి ఆ కులానికి ఆ కులంలో పుట్టినా కాబట్టి పోరాటం చేస్తాను చెప్పలే. ఆమె నేను మనిషిని కాబట్టి పోరాటం చేస్తున్నా, ఆమెలో విప్లవాత్మకమైనటువంటి ఆమె విప్లవ గుణాలే కాబట్టి ఆమె పోరాటం చేసింది. అందుకే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు